वेलकम बैक टू अवर चैनल मी सुजी व्लॉग्स अंदर ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను అయితే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయిని కదండి ఆల్్రెడీ దసరా కూడా వచ్చేస్తుంది ఈ నవరాత్రుల్లో మేము అయితే ఒక రోజు కంపల్సరీగా దుర్గమ్మ వారి టెంపుల్ కి అయితే కంపల్సరీగా వెళ్తాము అది ఎవ్రీ ఇయర్ వెళ్తాము బట్ ఏ అవతారం అనేది ఏమి అనుకోమండి ఆ నవరాత్రుల్లో ఒక రోజు అయితే వెళ్దాము అనుకుంటాము అది ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళిపోతాం అన్నమాట సో ఈసారి కూడా వెళ్ళాము చూడండి ఎంత బాగుందో అసలు పొద్దున్నే వెళ్ళామండి 4 కల్లా మేము అక్కడ ఉన్నాము అంటే 8 గంటలకు లేచామో ఆలోచించుకోండి 2:30కి లేస్తే గాని మేము 4 కల్లా అక్కడ రీచ్ అవలేదు ఐ మీన్ ఇంట్లో కొంచెం వర్క్స్ చేసుకొని अंटे इल्लु क्लीनिंग गानी तड़िगुड्ड पेट्टुकोवडं अवन्नी चेसुकुंटाम कदा अवन्नी चेसुकोनी वेल्लेसरिकी माकु 4 o'clock अय्यिंदी मार्निंग वेल्लगानी इंका तेलिसिंदे कदंडी अम्मवारी टेंपुल लो नवरात्रुलु अनगानी पेद्द पेद्द लाइन्स उंटायि अदि कूडा వినాయకుడి స్వామి టెంపుల్ ఉంది కదండి చాలా మందికి ఐడియా ఉండే ఉండొచ్చు విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఐడియా ఉంటుంది ఆ వినాయకుడి గుడి దాకా ఉన్నాయి లైన్స్ అయితే ఇక మేము అయితే ఒక ఆటో పట్టుకొని వచ్చేసాము వచ్చేసాక ఇందులో లైన్ లోకైతే యాడ్ అయ్యాము ఇంకా లైన్ లో యాడ్ అయ్యాక తెలిసిందే కదండి ఎవరు గోల వాళ్ళది ఎవరు హడావిడి వాళ్ళది ఫుల్ లైన్స్ ఫుల్ జనము ఎక్కడన్నా సరే జనమేనండి అంత మంది జనంలో మనం వెళ్లి రావాలి అంటే చాలా టైం టేకెన్ ఇలాంటి రోజుల్లో కన్నా నార్మల్ డేస్ లో వెళ్తే బెటర్ అనిపిస్తది బట్ ఏదో ఒక రోజున్న వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి వెళ్తామండి మేము అందరూ వెళ్ళాలని రూల్ ఏం లేదు బట్ చాలా మందైతే వెళ్తారు సో ఇది మన లైన్స్ అన్నమాట లోపల నుంచి వెళ్తున్నాం ఇంకా ఒక్కొక్కటి ఊరికి పై పైన చూపిస్తానండి మొత్తం ఎలా వెళ్ళాము ఏంటి అమ్మవారి టెంపుల్ కి ఎలా దర్శనమైంది కూడా మీతో షేర్ చేస్తున్నామని ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయామండి కొండ ఎక్కి లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇదిగోండి పోలీస్ బందోబస్త్ అంతా ఉంది ఇంకా ఈ లోపల నుంచి మళ్ళీ ఈ లైన్స్ మోతే కదా 300 లైన్ 100 500 లైన్స్ ఉంటాయి కదా ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నారు చూసారా జనాలు మాత్రం ఫుల్ ఉన్నారండి భవానీ మాల్ వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ వల్న ఇంకా క్రౌడ్ ఎక్కువైందన్నమాట ఇంకా ఈ అమ్మవారి నవరాత్రుల రంగానే భవానీ మాల్ వేసిన వాళ్ళు ఫుల్ గా ఉంటారు ఒక్కొక్క ఇయర్ అయితే మేము ఎల్లి ఆ భవానీ మాల్ ఉన్న వాళ్ళ వల్న ఒక్కొక్కసారి దర్శనం కూడా అవ్వకుండా తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము లోపల లైన్ లోకి ఎనకల వాళ్ళు మేము కూడా కనబడాలి అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నమాట పక్కన వాళ్ళు పక్క లైన్ లో వాళ్ళు మమ్మల్ని కూడా కొంచెం చూపియండి అంటున్నారు అక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది ఇంకా మేమైతే మా లైన్ లో ఉండి ఒకసారి అక్కడ వెయిట్ చేస్తున్నాం అంటే ఫుల్ జనం ఉన్నారు ఆగి ఆగి వెళ్తుంది ఇంకా లోపలికి వచ్చేసరికి లోపలే దర్శనం అయితే ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది చాలా బాగుందండి అమ్మవారు అయితే ఎంతైనా నవరాత్రులు వెళ్ళిన రోజు అది స్పెషల్ అండి మామూలు రోజుల కన్నా ఇలా వెళ్ళింది స్పెషల్ అంటే స్పెషలే ఇంకా లోపల డెకరేషన్ చూసారు కదా ఇంకా లోపల అమ్మవారిని కూడా తీయొచ్చండి ఫోన్లు ఎలా ఉన్నాయి బట్ నాకు ఇష్టం లేదు అలా తీయడం లోపల అమ్మవారిని తీయడం ఎప్పుడు తీయలేదు తీయకూడదు అని పెట్టుకున్నాను అందుకే తీయలేదు బయట వరకే డెకరేషన్ అంతా తీశాను ఇంకా మెట్ల మీద నుంచి బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట బయటకు వస్తే మీకైతే జనాల్ని కూడా చూపించేస్తున్నాను ఎంతమంది ఉన్నారు చూసారుగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎంతమంది ఉన్నారంటే ఇంకా చూడండి డైలీ 9 వరకు అంటే ఈవినింగ్ 9 వరకు ఎంతమంది ఉంటారు ఎంతమంది దర్శనాలు చేసుకుని వెళ్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడైతే అమ్మవారు కనబడుతున్నారు కదండి వెనక అదే చూపిస్తున్నాను నేను ఎంత బాగుందో చూడండి లైటింగ్ లో అమ్మవారు అలా వచ్చి బ్లింక్ అయ్యి వెళ్తున్నారు ఇక ఇలా వస్తుంటే దారిలో ఇదిగోండి భవానీ మాల వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ ఒక అమ్మవారు ఉంది కదా అమ్మవారు బాగుందని ఒక చిన్న క్లిప్ అయితే తీశాను ఇంకా ఫైనల్ గా మా దర్శనం అయితే బాగా జరిగిందండి జరిగి వచ్చాము టైం ఎంత అవుతుంది అనుకున్నారు మార్నింగ్ 4 o'clock అక్కడికి వెళ్తే మళ్ళీ మార్నింగ్ 6 o'clock ఇంట్లో ఉన్నాం అన్నమాట ఇంకా 6 o'clock వచ్చి నేను పూజ చేసుకున్నాను ముందు పూజ చేసుకొని వెళ్ళడం కుదరలేదండి అప్పటికే చాలా టైం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలి ఎందుకంటే 4 o'clock వెళ్తేనే 6:30 కల్లా రాగలమని చెప్పి 4 కల్లా బయలుదేరిపోయాను ఈ మళ్ళీ పూజ పెట్టుకుంటే 5 అయిపోతుంది ఈజీగా
ఇంకా అందుకనే అప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ముందు అసలు అమ్మవారి టెంపుల్ కి వెళ్ళిపోయి దర్శనం అయిపోయాక ఇంటికి వచ్చాక కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కదా అని చెప్పి ముందైతే వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇంటికి వచ్చాక పూజ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక నా పూజ కంప్లీట్ అయ్యాక మళ్ళీ రొటీన్ వర్క్స్ కదండి, తెలిసిందే కదా. ముందైతే పూజ కంప్లీట్ చేద్దామని ఇంకా ఎవరు లెగలేదు, లెగలేదు కాబట్టి నా పని అయితే త్వరగా అయిపోతుంది. మొత్తం క్లీనింగ్ అంతా, ఎందుకంటే క్లీనింగ్ అంతా ముందే చేసుకుని వెళ్ళిపోయాను కదా అమ్మవారి టెంపుల్ కి, సో క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి చాలా ఫ్రీ అయిపోయాను. ఇంకా ఇక్కడ పూజ ఒకటి మెయిన్ మనకు కంప్లీట్ అయిపోతే చాలా పని అయిపోయినట్టేనండి. ఇంకా తర్వాత రొటీన్ వర్క్స్ ఉంటాయిలేండి, అవి అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, టిఫిన్ వర్క్స్, వంట పని, ఇంక ఇవన్నీ కామన్ అనమాట. ముందు మనం ఈ పూజ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడైతే నా వాయిస్ కొంచెం బెటర్ అండి లాస్ట్ టైం మీద. ఇప్పుడు కూడా పూర్తిగా క్లియర్ అవ్వలేదు బట్ అప్పుడు ఒక మీద చాలా బెటర్ అనమాట. సో అంతవరకు బెటర్ అని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ షూట్ చేసేసి మీకు పెట్టేద్దామని చెప్పి రెడీ అయిపోతున్నాను. నా వాయిస్ ఎలా ఉందో ఏంటో అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి, అండ్ నచ్చకపోయినా తిట్టుకోకండి, ముందే చెప్పాను కదా. ఇంకా ఈ దసరా నవరాత్రులు అంటే ఫుల్ గా వర్క్స్ ఉంటాయి కదా, నాకైతే వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను కానీ వ్లాగ్స్ పోస్ట్ చేసే టైం కూడా ఉండట్లేదండి, అండ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చే టైం కూడా ఉండట్లేదు. అందులో అవన్నీ ఎడిట్లన్నీ చేయాలి కదా, అవన్నీ చేసే టైం ఉండట్లేదు. ముందు అవి చేసి నేను పోస్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అంటే ఒక 2 డేస్ అలా గ్యాప్ వచ్చేస్తుంది. అందులో నా వాయిస్ కూడా ఇంకా సెట్ అవ్వలేదు, సెట్ అయ్యేసరికి కూడా టైం పడుతుంది. అందుకని మెల్లగా స్లోగా ఒక్కొక్కటి పోస్ట్ చేస్తున్నాను అనమాట. అసలు దసరా వస్తుంది అనగానే చాలా మందికి పండగనండి, ఎందుకంటే నవరాత్రులు 9 డేస్ చక్కగా చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, అంటే మాక్సిమం చేస్తారండి చాలా మంది. అందులో మన విజయవాడ అంటే అమ్మవారికి మెయిన్ కదా ఈ పండగ అనేది. సో ఈసారి ఎవ్రీ ఇయర్ కన్నా బాగా పెట్టారండి పందిర్లు, మాత్రం వినాయకుడి పందిర్ల కన్నా మన అమ్మవారి పందిర్లు ఎక్కువైపోయినాయి. నేనైతే ఎవ్రీడే కంపల్సరిగా ఒక పందిర్లోకి వెళ్ళడం, అమ్మవారిని దర్శించుకోవడం, రావడం ఇదే సరిపోతుంది. ప్లస్ అది కాకుండా ఇంట్లో పూజ చేసుకోవడం. నేను పెద్దగా అమ్మవారిని పెట్టి అలంకరించి అలా ఏం చేయనండి, జస్ట్ మన ఇంట్లో పూజ ఎలా చేసుకుంటామో రొటీన్ గా అలాగే చేసేసుకుంటాను. నవరాత్రులు అనేవి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం చేసుకోవాలండి. ఇప్పుడు దాకా నేను అంత ఇదిగా ఏం చేయలేదు, ప్రజెంట్ నార్మల్ గా చేసేసుకుంటాం. బట్ అమ్మవారిది అంటే దసరా బాగా చేసుకుంటాం అన్నమాట. ఈ నవరాత్రులకి చాలా మంది స్పెషల్ ఉంటుంది. అలా ఎంతమంది పండగ బాగా చేసుకుంటున్నారు, ఎవ్రీడే పూజ ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఏమన్నా సజెషన్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. ఇక మన పూజ అయితే కంప్లీట్ అవ్వచ్చింది. పూజ కంప్లీట్ అవ్వగానే ఇంకా అందరినీ లేపేసి టిఫిన్ వర్క్స్ అవన్నీ చూడాలండి. స్కూల్కి ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు మా బాబుకి. ఈసారి దసరా హాలిడేస్ ఓన్లీ 3 డేస్ అని అంటండి. అంటే ఎవ్రీ స్కూల్కి హాలిడేస్ ఇచ్చారని కాదు, కొన్ని కొన్ని స్కూల్స్కి ఇలా 3-4 డేస్ ఇస్తున్నారు. రిమైనింగ్ స్కూల్స్ ఏమో ఒక 10 డేస్ కూడా ఇచ్చిన స్కూల్స్ ఉన్నాయి, 1 వీక్ ఇచ్చిన స్కూల్స్ ఉన్నాయి. బట్ మా బుజ్జిగాడి స్కూల్కి మాత్రం 3-4 డేసేనండి. అందుకని మా వాడికి స్కూల్ ఉంది, ఈలోపు నా వర్క్స్ ఫినిష్ అయిపోతే వాడిని లేపేసి వాడిని కూడా స్కూల్కి పంపించేయాలన్నమాట. ఇంకా ఎవ్రీడే రొటీన్ షెడ్యూల్ అది అందరికీ ఐడియా ఉండుంటుంది కదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి. ఇక ఫైనల్లీ మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మయ్య ఒక పని అయితే ఫినిష్, ఇంకా ఏమేం పనులు ఉన్నాయో చూపించిస్తాను చూడండి. మార్నింగ్ లేచాక నేను ఏం పనులు చేశాననేది చూపించలేదు కదా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను, చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాను. అలాగే అంట్లు ఉన్నవి, అంట్ల సెక్షన్ కూడా ఉందన్నమాట, అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. అందుకే నాకు మార్నింగ్ టైం చాలేదన్నమాట. అవన్నీ వచ్చాక కూడా చేసుకోవచ్చు బట్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి
ఇక్కడ దాకా ఇలా అయిందన్నమాట. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రొటీన్ వర్క్స్ లోకి వెళ్ళిపోవడమే. మార్నింగ్ అయితే ఈ హాఫ్ సారీ అయితే కట్టుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఇప్పుడైతే ఈ హాఫ్ సారీ చేంజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మన పూజ కంప్లీట్ అయిపోయింది, అలాగే అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చేసాను కదా. ఇంకా ఈ డ్రెస్ తో కంటిన్యూ అంటే చేయలేను, అంటే ఎక్కువ క్యారీ చేయలేము అనమాట. సో ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కాబట్టి డ్రెస్ చేంజ్ చేసేయడమే. సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మన పనులైతే స్టార్ట్ చేశాను. ఇంకా అన్ని పనులు చూపినండి, ఎప్పటికే బ్లాగ్ చాలా పెద్దదైపోతుంది. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ సెక్షన్ వంట పనులు అన్ని అయిపోయాక ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీ ఉన్నాము. ఆ టైంలో కొత్త వంటకం ఒకటి చెప్పాను మా అత్తయ్య గారు, ఆ వంటకమే చేస్తున్నాము. అది బూరెలు అనుకోవచ్చు, ఏదైనా అనొచ్చు. దాని పేరేంటి అనేది నాకు ఐడియా లేదు, బట్ బూరెలే పర్ఫెక్ట్ అనుకుంటున్నా దానికి. దానిలో ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాను. ఎక్కువ కొబ్బరికాయలు కొడతాం కదండి, పూజ చేశాక మన కొబ్బరికాయలు చాలా మిగిలిపోతున్నాయి కదా. ఆ కొబ్బరికాయలు ఏం చేయాలా అని చెప్పి ఉంటే ఫ్రిడ్జ్ లో చాలా ఉన్నాయి. మా అత్తగారే చూసి ఏంటి విన్నున్నాయని చెప్పి ఇంకా ఈ వంట అయితే స్టార్ట్ చేశారు. ఏం లేదండి, ఆ కొబ్బరి చెప్పులు తీసుకొని అలాగే బియ్యం కూడా తీసుకోవాలండి. ఒక డబ్బా బియ్యంకి రెండు చెప్పులు సరిపోతాయి. ముందే నానబెట్టుకోవాలి, ఒక హాఫ్ డే ఆర్ వన్ డే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. అవి మిక్సీ వేసేటప్పుడు ఈ కొబ్బరి కూడా వేసేసి ఇంకా వాటర్తో కానీ పాలతో కానీ చక్కగా బెల్లం వేసి కలుపుకోవడమే. ఇదిగోండి చూడండి, అది ఎలా కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే మన అట్ల పిండి టైప్ ఉంటుంది కదా, మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చక్కగా కలుపుకొని ఇలా వెయ్యాలి. బట్ ఈసారి మాకు కొంచెం జారయింది, వాటర్ కొంచెం ఎక్కువ పడినట్టున్నాయి అన్నారు అదే అత్తయ్య గారు కూడా. సో ఎనీవే మనకి ఎలా వేసినా వస్తాయి అనుకోండి. కొంచెం గట్టిగా ఉంటే ఉబ్బుతాయి, చక్కగా పొంగుతాయి అన్నమాట. సో అప్పుడైతే ఇంకా బాగుంటాయి షేప్ కూడా. ఫస్ట్ మాత్రం మా అత్తయ్య గారు వేసి చూపిస్తున్నారు నాకు, ఎలా వేయాలి ఏంటి అనేది ప్రాసెస్ కూడా చెప్పారు. సో నాకు ఇంక ఇబ్బంది లేదు, ఒకసారి వేస్తే నేను కూడా తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి పక్కన నుంచి చూస్తున్నాను ఎలా వేస్తున్నారు ఏంటి అనేది. ఫస్ట్ ఆయిల్ పెట్టేసి కొంచెం పిండేసి ఊరికి అది పక్కన పెట్టారు చూసారు కదా. ఫస్ట్ మన స్టవ్ ని అమ్మవారు అనుకుంటామండి, అది కూడా ఒక దేవుడితో సమానమే. పాతకాలం రోజుల నుంచి మనకి ఇది అలవాటు ఉన్న పని, కంపల్సరిగా దానికి నైవేద్యంగా పెడతారనమాట. అలా పెట్టేశాకే మిగిలిన పనులు స్టార్ట్ చేస్తారు. నేను పొద్దున్నుంచి చేసిన పనుల వలన నాకు పాలు పొంగిపోయినాయి, అలాగే టిఫిన్స్ ఏమో నేను గారెలు వేశాను, దాని వలన స్టవ్ అంతా అట్లా అట్లా ఆయిల్ కూడా చిమ్మింది అనమాట. ఇంకా మార్నింగ్ మీకు చక్కగా చూపించాను కదా నీట్ గా, అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. సో ఇప్పుడైతే ఇంకా నా సెక్షన్ వచ్చింది నేను వేయడం అనమాట. అత్తయ్య గారు వేసి చూపించేశారు, అయిపోయింది. ఒక రెండు వేసాక నేను కూడా స్టార్ట్ చేశాను ఎలా వేయాలనేది. కొంచెం హైలో పెడుతూ తీస్తూ ఉండాలండి. నేనేమో ఒకేసారి హైలో పెట్టేసి పెట్టాను. ఫస్ట్ ఒక రెండైతే కొంచెం మాడినట్టు అనిపించినాయి, తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయి ప్రాక్టీస్ అయితే అయిపోయింది, చక్కగా నేను కూడా వేయగలిగాను. సో ఇలాంటి వంటకం మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసి మళ్ళీ వేసి చూస్తాను, కంపల్సరిగా వస్తుందో లేదో. అంటే అత్తయ్య గారు లేనప్పుడు కూడా ఒకసారి చేసి చూడాలి. చేస్తే వస్తే గనక ఓకే మా వంటకం పర్ఫెక్ట్ అని అనమాట, రాకపోతే నేనే మర్చిపోతాను అనమాట. సో ఇప్పటికైతే నేను వేసింది పర్ఫెక్ట్ గానే వచ్చింది. ఒక రెండు కొంచెం మాడిన తర్వాత నాకు కరెక్ట్ గా వచ్చింది అనమాట. ఇదిగోండి మన బూరలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇవన్నీ తీసుకొని ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మాక్సిమం 10 to 15 days ఈజీగా ఉంటాయి. సో ఎప్పుడన్నా ఆకలేసినప్పుడు ఇవి తినేయచ్చు ఈజీగా. కొంచెం మాల్పూరి టైప్ లో కూడా ఉందండి టేస్ట్, అయితే మాల్పూరి ఎలా ఉంటుందో అలాగే. మనం స్వీట్ కూడా దానికి తగ్గట్టు మనం తినగలిగే అంతే వేసుకోండి. మేమైతే మరీ ఎక్కువ స్వీట్ అయితే తినలేము, కొంచెం మీడియంగా తింటాం కాబట్టి అలా వేసుకున్నాము. కలర్ కూడా ఇలా వచ్చే వరకు ఉంచుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. ఇదండి ఈ రోజు మేము చేసిన కొత్త వంటకం. ఇంకా మిగిలిన పనులు ఏం చూపిలేదు, జస్ట్ ఈ ఒక్క వంటకమే కొత్త వంటకం. కొత్త రెసిపీ మీకు షేర్ చేయడానికి అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా ఆ పిండి ఎలా ప్రిపేర్ చేసాం అనేది జస్ట్ ఊరికే పైపని చెప్పేశాను కదండి. ఈసారి ఎప్పుడన్నా వ్లాగ్ లో నేను ఒకవేళ తయారు చేసేటప్పుడు మాత్రం మొత్తం ఏ టు జెడ్ అయితే మీకు పెట్టడానికి ట్రై చేస్తాను.
ఇక నేను ఎలా వేస్తున్నాను ఊరికే పైపని చూపిస్తున్నాను. నాకైతే చూసారు స్వెట్ ఎలా పట్టేస్తుందో, అలాగే ఇలా అటొకసారి ఇటొకసారి తిరిగేలోపు నాయి మాడిపోవడం కూడా అయిపోతున్నాయి అనమాట. అందుకే మాడుతుంది నేను చెప్తున్నాను, దగ్గరే ఉండాలండి. కంపల్సరిగా కొంచెం హైలో పెట్టినా దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ఊరికే మాడిపోతాయి. ఇదిగోండి ఇంకా ఇంత పిండి ఉంది, అంటే కొంచెం ఎక్కువే వస్తాయి. ఒక గుంట గరిట తీసుకొని ఒక గరిటతో వేస్తే సరిపోతుంది అనమాట. పెద్ద కావాల్సిన పెద్దగా వేసుకోవచ్చు, చిన్నగా కావాల్సిన చిన్నగా వేసుకోవచ్చు. అలా వేస్తూ ఉంటే చాలా టైం టేకన్ కూడా. ఇలాంటి పెట్టుకుంటే చాలా టైం పడుతుందండి, ప్రాసెస్ కూడా కొంచెం ఎక్కువే, బట్ తినడానికి చాలా బాగున్నాయి. సో ఇది ఈరోజు చేసిన మా కొత్త వంటకం. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే మీరు కూడా ఒకసారి వేస్ట్ చూడండి, బాగుందో లేదో మీకే తెలుస్తుంది. ఒకవేళ బాగుంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి, బాగోపోతే మాత్రం నన్ను తిట్టుకోవద్దే. ఎందుకంటే నేను జెన్యున్ గానే చెప్తున్నాను, చాలా బాగున్నాయి, జెన్యున్ గానే అన్ని చెప్తాను కాబట్టి. ఒకవేళ ఎవరన్నా ఫాలో అయితే ఇది వేస్ట్ చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు వస్తే నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఆ డౌట్స్ కి నేను ఆన్సర్ చేస్తాను. ఇదండి ఈరోజు మన వ్లాగ్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ నా ఛానల్ ని, నా ఛానల్ ఐడిని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. ఇలాంటి మంచి వీడియోస్ మేము ముందుకు నేను వస్తూ ఉంటా తీసుకొస్తూ ఉంటాను.